గురు బంధువులారా, ఈరోజు మనం అత్యంత పురాతనమైనటువంటి ఒక ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రానికి వచ్చాము. ఇప్పుడు లోపల మనం స్వామివారి అనుమతితో మీకు దైవ దర్శనాలు కూడా చేపిస్తాము. ఈ ఆలయము దాదాపు 1100 సంవత్సరాల క్రితం వెంకటపతి రాయల వారు కాలంలో నిర్మించబడినటువంటిది. అప్పటి శిల్పకళా నైపుణ్యం, ఆర్కిటెక్చరు అంతా కూడా మనకి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. జై శ్రీరామ్. చూసా మన వెనకనే వస్తుండే అలవాటు పడ్డాయి. ఇప్పుడు తాగబాకలే అందుకో అన్నదాన సూత్రం. ప్రభగిరిపట్నంలోని అత్యంత పురాతనమైనటువంటి శివాలయము ఇది. 1300 సంవత్సరాల క్రితం ప్రభాకర్ వర్మ అనేటటువంటి ఒక రాజు కట్టించినటువంటి శివాలయం. ఇక్కడ దాదాపు 101 గుడులు, 101 బావి, 101 రోళ్ళు, 101 శిల్పాలు ఉన్నాయని చరిత్ర చెబుతుంది. కానీ ప్రస్తుతం అయితే మనకి అక్కడ చెన్నకేశవ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి, వీరాంజనేయ స్వామి మరియు ఇక్కడ శివాలయము. మీకోసం ఒక బావిని మాత్రము ఈ 101 బావిలో ఇప్పుడు దర్శనం చేయబోతున్నాను. ఓం నమశివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఆత్మబంధువులారా, గురు బంధువులైనటువంటి అందరికీ ఈరోజు అన్నం పరబ్రహ్మస్వరూపం గ్రూప్ సభ్యులందరికీ ఈరోజు దాదాపు 1300 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ప్రభాకర రాజు ప్రభాకర్ వర్మ గారు మన గ్రూప్ సభ్యులు ఉన్నారు. ప్రభాకర్ వర్మ గారు అదేవిధంగా అదే పేరుతో ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించినటువంటి రాజు, రాజు పేరు కూడా ప్రభాకర్ వర్మ గారు, ప్రభాకర్ వర్మ. దయచేసి అందరూ స్వామిని దర్శించుకోండి. తర్వాత ఇక్కడ స్వామివారికి సమేతంగా ఉన్నటువంటి దేవత పార్వతీదేవి అమ్మవారిని కూడా దర్శనం చేపిస్తాను. ఇక్కడ ఆలయ పూజారి ఎంతో మంచి మనసుతో మనకి దర్శనం ఇప్పించడమే కాకుండా మీ అందరికీ కూడా దర్శన భాగ్యం ఏర్పాటు చేశారు. అమ్మవారు కొంచెం రౌద్రంగా చూస్తున్నట్లుగా ఉన్నారు.